లక్ష్మి హాల్లో అటుగా వెళ్తూ ఉంటే మనీషా లక్ష్మికి అడ్డుగా వచ్చి నిలబడి ఉంటుంది సరే తంతే బూరెల బుట్టలో పడ్డట్టున్నావు కదా అని మనీష అంటుంది దాంతో లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అర్హత లేకపోయినా కూడా అందల మెక్కుతున్నావు అన్నమాట అలా చైర్మన్ సీట్లో కూర్చున్నావు సరేలే నువ్వు ఏం చేస్తావో నేను చూస్తాను అని మనీష అంటుంది అప్పుడే లక్ష్మికి ఇంకా చాలా చాలా కోపం వస్తుంది ఇంకొకసారి ఆ మాట మాట్లాడావనుకో నిన్ను చెప్పుతో కొర తాను జాగ్రత్త అని లక్ష్మి వార్నింగ్ ఇస్తుంది నన్ను చెప్పుతో కొడతావా అని మనిషి అంటే ఏంటి డౌటా అని లక్ష్మి అంటుంది సరేలే నిన్ను అంత తేలిక అయితే వదిలిపెట్టదు నువ్వు చేసిన దానికి అంతకింత ప్రతీకారం తీర్చుకోవటానికి ఖచ్చితంగా వస్తుంది నిన్ను వదిలిపెట్టనైతే అస్సలు వదిలిపెట్టదు అని మనిష అంటే చూస్తుంటే ఆ సరేయు చేత నువ్వే ఇదంతా చేయించినట్లున్నావు నువ్వు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తుంటే చేత నువ్వే కావాలని ఇదంతా ఆడించినట్లు ఉన్నావు చూస్తా మొత్తం లెక్కలు తేలుస్తా నేను దేన్ని కూడా వదిలిపెట్టను అప్పుడు నీ సంగతి చెప్తాను అని లక్ష్మి ఆండంతో మనీషా టెన్షన్ పడిపోతూ ఉంటుంది